రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒక ప్రత్యేకమైన దింగా గవర్ మేళా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ మేళ సమయంలో ఇక్కడి మహిళలు రాత్రిపూట పురుషులను కర్రలతో కొడతారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఎందుకంటే మహిళలకు ఎంతో ప్రత్యేకతనిస్తూ ఇలాంటి అపూర్వమైన జాతరను నిర్వహిస్తారు. అయితే ఆడవాళ్ళు రాత్రంతా కర్రలతో తిరుగుతూ తమకు ఎదురుగా వచ్చిన పురుషులను కొడతారు. వారికి తెలిసిన వారైనా లేక తెలియని వారైనా సరే ఇలానే కొడతారు. ఆఖరికి పోలీసు వాళ్ళైనా కూడా వారిని వదలరు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇలా పురుషులను కర్రలతో కొట్టినప్పుడు ఎవరు కూడా దానిని చెడుగా భావించరు. అందుకే జోధ్పూర్లో ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన దింగా గవర్ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ పండుగలో భాగంగా 16 రోజులు పూజలు చేస్తారు. ఈ పూజను ప్రారంభించే ముందు మహిళలు గోడలపై గవర్ చిత్రాన్ని రూపొందిస్తారు. ఆ గోడలపై శివుడు, వినాయకుడు, ఎలుక, సూర్యుడు మరియు చంద్రుడు లాంటి కొన్ని బొమ్మలను వేస్తారు. అయితే ఈ చిత్రాలను వితంతువులు మరియు పెళ్ళైన స్త్రీలు పూజిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు కూడా ఇది అవసరమని కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ పూజలో 16 సంఖ్యకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటి అంటే, ఈ 16 మంది స్త్రీలు కలిసి పూజలు చేసిన తర్వాత ఆ 16 మంది కలిసి భోజనం చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ 16 మంది సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం అనేది జరగదు. అయితే ఈ పండుగ రోజు రాత్రిపూట మహిళలు ముసుగులు ధరించి చేతుల్లో కర్రలు పట్టుకొని రాజు, రాణి, శివుడు, విష్ణువు, డాక్టర్ మరియు పోలీస్ వేషధారణలతో బయటకు వస్తారు. ఈ విధంగా అక్కడి మహిళలు మారువేషాలు వేసుకొని రోడ్లపైకి వచ్చినప్పుడు తమ ఎదురుగా వచ్చిన మగవారిని కర్రలతో కొడతారు.